ఎవరమ్మా ఇన్ఛార్జ్ ఇక్కడ? అవునా, మీ హాస్టల్ ఒకసారి చెక్ చేద్దామని వచ్చా. పర్వాలేదు. శారదా గారు. ఓహ్, ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది పేరు. ఉమెన్ కమిషనర్, కమిషన్ చైర్పర్సన్. కమిషనర్ చైర్పర్సన్. యు నో మై నేమ్? ఓ, సో షీ వాంట్స్ టు టాక్ సమ్ వర్డ్స్ విత్ యు. షీ వాంట్స్ టు టాక్ సమ్ వర్డ్స్ విత్ యు. హలో, బాగున్నారా? సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎప్పుడెప్పుడు కలుస్తారు ఇలా? ఒక్కరు చెప్పండి. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇక్కడే జరుగుతాయా మీ ప్రోగ్రామ్స్? అవునా, కంఫర్టబుల్గా ఉన్నారా? ఇక్కడ ఫ్యాన్ కూడా లేదు కనీసం. కనీసం ఫ్యాన్ లేదు ఇక్కడ, ఫ్యాన్స్ లేవు ఇక్కడ, ఫ్యాన్స్ లేవు. ఓకే ఓకే, నేను ఉమెన్ కమిషన్, ఐడియా ఉందా? విన్నారా? కమిషన్ డ్యూటీస్ ఏంటి తెలుసా? కమిషన్ డ్యూటీస్ మీ సేఫ్టీ, సెక్యూరిటీ, వెల్ఫేర్, డెవలప్మెంట్, ఎవ్రీథింగ్. మీకు ఎప్పుడన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా ఎవరి దగ్గర చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా కానీ యూ కెన్ అప్రోచ్ ఉమెన్ కమిషన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ద వే యువర్ పేరెంట్స్ టేక్స్ కేర్ ఆఫ్ యూ, ద కమిషన్ ఈజ్ లైక్ దాట్. కమిషన్ కూడా ఒక మదర్ లాగా మిమ్మల్ని కేర్ చేయడం కోసము ఉమెన్ కమిషన్. సో అందులో భాగంగానే కొన్ని హాస్టల్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా, చదువు అన్నప్పుడు చదువుకోవడానికి వచ్చినప్పుడు ఆ చదువు ఎదుగుదల కోసం ఉపయోగపడాలి తప్పించి మెంటల్గా స్ట్రెయిన్ అవ్వడం కోసమో లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో హాస్టల్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉన్నాము. సో నిన్నటి ఎఫెక్ట్ మీ మ్యామ్కి బాగానే ఉన్నట్టుంది, ఆమె పేరుతో సహా చెప్పేశారు. సో మరి మిమ్మల్ని కూడా ఏమైనా మేనేజ్ చేశారా నాకు తెలీదు. మంచి మాటలే చెప్పండి, చెడు మాటలు చెప్పకూడదు, ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పకూడదు అని. పర్లేదు, నేను కూడా మీరందరు ఇక్కడ గ్యాదర్ అయి ఉన్న విషయం మాకు తెలీదు. సడన్ సర్ప్రైజ్ విజిట్ వచ్చాను, అసలు ఎవరికి ఇన్ఫార్మ్ చేయలే. ఇక్కడ స్టేషన్లో కూడా జస్ట్ ఒక 2 మినిట్స్ బిఫోర్ చెప్పాను. వాళ్ళ స్టేషన్ ముందుకు వెళ్ళి ఏసీపీ గారికి, మీ స్టేషన్ ముందు ఉన్నాను, నేను నారాయణ కాలేజ్ హాస్టల్ విజిట్ చేయాలి అని ఇప్పటికిప్పుడు చెప్పి ఇక్కడ రావడం జరిగింది. సో మీకు ఎలాంటి ఇష్యూ ఉన్నా కానీ నిరభ్యంతరంగా, నిర్భయంగా, అంటే భయం లేకుండా మీరు మాకు చెప్పవచ్చు. ఎవరు చెప్పారు అనేటువంటి పేరు కూడా మేము ఎక్కడ బయట పెట్టాల్సిన అవసరం లేదు. మా ఉద్దేశము, ఇన్స్టిట్యూషన్స్ ఉద్దేశము మీరు ఎదగడం, అన్ని రకాలుగా, మానసికంగా, విద్యాపరంగా, ఒక వ్యక్తిగా, అన్ని రకాలుగా మీరు ఎదగడానికి తోడ్పడడం అనేదే కమిషన్ ఉద్దేశము, ప్రభుత్వం ఉద్దేశము, మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారో ఆ ఇన్స్టిట్యూషన్ ఉద్దేశం కూడా. కానీ కొన్ని సంస్థలు ఏంటంటే, ఇన్స్టిట్యూషన్స్ అది మర్చిపోయి కేవలం డబ్బులు వస్తే చాలు, ర్యాంకులు వస్తే చాలు అని కొంత పిల్లల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీ హాస్టల్ ఎలా ఉంది, మీ భోజనం ఎలా ఉంది, అవన్నీ ఒక్కసారి మనం చూద్దాం. ఏదన్నా మీరు మాట్లాడాలి అనుకుంటే కూడా మీ ప్రిన్సిపల్ మ్యామ్కి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఏది చెప్పినా కానీ వీళ్ళు చెప్పారనేటువంటి మాట చెప్పను. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మీ ప్రాబ్లమ్స్ చెప్తేనే అది మేము కూడా ఇన్స్టిట్యూషన్ దృష్టికి తీసుకువెళ్ళి ఈ ప్రాబ్లం అవుతుంది వాళ్ళ కానీ వాళ్ళ దగ్గర సరిదిద్దేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే ఓకేనా?
ఒకసారి ముందు హాస్టల్ చూద్దామా, లేకపోతే ముందు ఒకసారి నన్ను ఒకదాన్ని వదిలేస్తే పిల్లలతో మాట్లాడతాను, మీరు ఎవరు లేకుండా ఠీకే సార్. మీరు ఒక్కసారి మీ స్టాఫ్ అంతా బయటకు వెళ్ళండి, ఎంటైర్ స్టాఫ్ అవసరం లేదు. వాళ్ళ క్లీన్ చేయించినట్టు రారంట, మనం వస్తున్నామని. అరే మా ఇంత ఘోరంగా పబ్లిక్ టాయిలెట్స్ కూడా. పబ్లిక్ టాయిలెట్ ఇతనా గందానే రైతే ఇక్కడ నుండి చూడు, అసలు తీ ఇక్కడ నుండి చాలా దారుణంగా ఉన్నాయి. లాస్ట్ ఇంతకు ముందు 1 అవర్ బిఫోర్ బ్రేక్. దాని తర్వాత మొత్తం అసలు ఇదంతా చెత్త చెత్త ఉండే, మాతో మళ్ళా మేమే క్లీన్ చేసుకున్నాం మా రూమ్. మీరే క్లీన్ చేసుకుంటే ఎట్లా, వాళ్ళ వర్కర్స్ అనే వాళ్ళు ఉండాలి కదా. అది చేపించారు మళ్ళా మీరు వస్తున్నారని, మేము నార్మల్ గా పెట్టుకున్నాం అన్ని లోపల పెట్టి హ్యాంగర్స్ ఉన్నాయని రిపీట్ చేసేసి. ఓ సేమ్ ప్రాబ్లమా, లీకేజ్. అరే మరీ ఘోరంగా ఉంది కదా. అది అదిగో పడుతున్నాయి వాటర్ ఆల్రెడీ, ఇంకా కూడా స్మెల్ కూడా వస్తుంది కదా లీకేజ్ వల్ల. మొత్తం ఆ వాల్ అంతా ఎక్కువ పూరా అక్కడ పడుతున్నాయా. వి విల్ టేక్ కేర్, డోంట్ వరీ. డోర్స్ లేవు, లాక్స్ లేవు, సగం బాత్రూమ్స్కి లేవు. చూపిస్తావా లేనివి, వాటర్ కూడా పో. చాలా ఘోరంగా ఉన్నాయి, ఎంత ఘోరంగా ఉన్నాయి తెలుసా, డోర్స్ మొత్తం ఊడిపోయి ఉన్నాయి. అమ్మ నేను వామిటింగ్ చేసుకునేట్టుగా ఉన్నా, అంత భయంకరంగా ఉన్నాయి. వాష్రూమ్స్ వాటర్ ఇక్కడ పడుతున్నాయి, అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి, నుంచి ఇట్లా వాడుతున్నాయి డాక్టర్. ఓ వార్డెన్ మ్యామ్ చెప్తే వార్డెన్ మీరు వెళ్ళి చెప్పాలి అది అని అంటున్నాను. వాష్రూమ్స్ వాటర్ ఇక్కడ పడుతుంటే కూడా మిమ్మల్ని కేర్ చేయకపోతే వాళ్ళు ఇవాళ క్లోజ్ చేశారా అవి, మేము వస్తున్నామని వాష్రూమ్ వాటర్ అవి. చూడ సార్ కంప్లీట్ ప్యాకింగ్, డైనింగ్ హాల్ కూడా. గాలి ఎక్కడి నుండి రావాలి సార్ వాళ్ళకి, మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారా, ఒక గంట ఒక మనిషిని కూర్చోబెడితే ఊపిరాగి చచ్చిపోతాం మనం. మీరు ఫస్ట్ ఫ్లోర్ రండి నాతో, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళారా మీరు ఎప్పుడైనా, ఇక్కడ ఉండనే చిన్న వెంటిలేషన్ ఉందా, బాత్రూమ్ డోర్స్ చూసారా మీరు, పబ్లిక్ యూరినల్స్లలో కూడా ఉంటున్నాయా, అట్లా ఉంటున్నాయా సార్. ఒక్క నిమిషం సార్, నేను మీకు చూపిస్తాను యూరినల్స్వి. మనుషులు అనే వాళ్ళు ఎవరు అయితే అలా ఉండరు సార్. సార్ ఈ డోర్స్ ఏంటి సార్, ఏం సార్ ఇది వాష్రూమ్, పబ్లిక్ యూరినల్స్ అయినా ఇంత దరిద్రంగా ఇంత దారుణంగా ఉంటాయా సార్, పాములంట జెర్రీలంట కాక్రోచ్లంట పిల్లలు మనుషులు అనుకుంటున్నారా, లేకపోతే మీరు ఏమనుకుంటున్నారు అసలు. ఆర్ఫనేజ్ హోమ్స్లలో కూడా మనం ఇంత దారుణంగా పెట్టాం, మీరు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, దీన్ని చూడండి డోర్స్ చూడండి ఒక్కొక్కటి, అన్ని ఫ్లోర్స్లలో పరిస్థితి అది. శానిటరీ ప్యాడ్స్ గోడల మీద పెట్టేశారు, గోడల మీద పెట్టేశారు, ఎందుకంటే అక్కడ ఆప్షన్ లేదు వాళ్ళకి డస్ట్బిన్ది. ఇంత దారుణం అమ్మ, మీ ఇంట్లో మీరు ఇలాగే ఉన్నారమ్మా, చూడండి అదిగో ఆ డోర్స్ ఏందమ్మా. ఇటు రండి పబ్లిక్ యూరినల్స్కి వెళ్దామమ్మా మనం ఇప్పుడు, అక్కడ ఇలాగే ఉన్నాయో చూద్దాం. ఇదేందమ్మా శానిటరీ ప్యాడ్స్, దాంట్లోనే స్నానం చేయాలంటే వాళ్ళు, దాంట్లోనే బట్టలు ఉతుక్కోవాలి, దాంట్లోనే రోజు బా. ఒక్క లైట్ ఉందమ్మా టోటల్ వాష్రూమ్కి, ఒక్క ట్యూబ్ లైట్ ఉంది,
రోగాలు ఇవ్వడానికి తీసుకొస్తున్నారమ్మా మీరు, చదువులు చెప్పడానికి కాదు, వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు చూడు కాదు, నరకమైన లైఫ్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు ఇక్కడికి. ఒక్కదానికి సమాధానం చెప్పినాక నేను ఒక్క నిమిషంలో వెళ్ళిపోతానమ్మా ఇక్కడ నుండి. ఒక్క మాటకి సమాధానం చెప్పండి. ఇదిగో బాత్రూంలలో సగం బాత్రూమ్స్ అసలు పని చేయట్లే. ఒక టోటల్ అంత పిల్లలకి రెండు బాత్రూమ్లు ఉంటే ఆ పిల్లలు ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు వాష్రూమ్ వెళ్ళాలి? మధ్యలో 3 అవర్స్ క్లాస్ ఉన్నప్పుడు వాష్రూమ్ వచ్చినా పీరియడ్ వచ్చినా కనీసం అలో చేస్తలేరంట. చాలామందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయంట. స్కిన్ మొత్తం చూపించారు పిల్లలు, ఎందుకంటే నేను లేడీ కాబట్టి వాళ్ళు చూపెట్టగలిగారు. ఏందమ్మా ఇది, చూడండి అమ్మా ప్రాబ్లమ్స్. మన పిల్లల్ని మనం ఇలాగే వదిలేస్తామమ్మా, చూడండి అసలు ఇది ఇదిగో. ఏందమ్మా ఇది, మీ ఫుడ్ తిని చూడండి సార్. కాక్రోచెస్ బెడ్లో, అందరి బెడ్స్ కింద కాక్రోచెస్. కాక్రోచెస్ వస్తున్నాయంటే పెస్టిసైడ్స్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళనే మీరు కొట్టుకోమని చెప్తున్నారంట. రాంగ్ కాదు, ఇంతమంది పిల్లలు చెప్పిన వాయిస్ రికార్డింగ్ మొత్తం ఉందమ్మా. వాళ్ళది రాంగ్ అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా. నేను ఒకటే మాట చెప్తున్నా, నేను ఒకటే మాట చెప్తున్నాను అమ్మ, ఒకటే మాట చెప్తున్నాను. నేను వీళ్ళ వైపు మాట్లాడ వాళ్ళ వైపు మాట్లాడడం అనేది కాదు. ఇదే చూడండి ఒక్కొక్కరికి స్కిన్ ప్రాబ్లమ్స్. ఏంది అసలు ఇది, ఇది ఇదిగో మేము వస్తున్నామని వాళ్ళకు ఒక గంట ముందు వెళ్ళిపోయి రూమ్స్ వాళ్ళతో క్లీన్ చేయించారంట. క్లీన్ చేయని రూమ్ ఏమో ఇంత దరిద్రంగా. ఇదిగో చూడండి, చీపురు పట్టుకొని ఊడ్చుకున్నారంట వాళ్ళే పిల్లలు. చెప్పారమ్మా, ఇప్పుడు పిలిపించి మాట్లాడదాం, పిలిపించి మాట్లాడదాం. అదే 800 పిల్లల్ని కూర్చోబెడదాం, హౌస్ కీపింగ్ కూర్చోబెడదాం, మీరు కూర్చోండి. ఒక్కరంటే అబద్ధం చెప్పారు అనుకుందాం. ఇండివిజువల్గా ఒక్కొక్క రూమ్లో వెళ్ళి మాట్లాడారు, నేను అందరినీ కంబైన్డ్గా కూర్చోబెట్టి మాట్లాడలే. సరే ఒకరు చెప్పారు, ఇంకొకరు కూడా అదే ఎందుకు చెప్తున్నారు మరి? సరే ఒక్కటి అమ్మ, ఒక్కటే మాట, డిబేట్ లాగొద్దు, డిస్కషన్ లాగొద్దు, ఒకటే మాట. ఇప్పుడు ఒక పిల్లలు చెప్పారు ఏంటంటే అమ్మ ఊడవరు, చీపురు పట్టుకొని మేమే ఊడవలసి వస్తుంది, ఇవాళ మీరు వస్తున్నారని చెప్పి ఒక 1 అవర్ మాకు ఫ్రీ టైం ఇచ్చి మొత్తం క్లీన్ చేసుకోండి అని పంపించారంట. బెడ్స్ అన్ని వాళ్ళే క్లీన్ చేసుకున్నారంట. ఈ మాటలు, పాములు వస్తున్నాయి, జర్రెలు వస్తున్నాయి, కాక్రోచెస్ అయితే మేమే ఫోటో ఇప్పుడే నేను చూపించాను, ఇవన్నీ వాళ్ళు చూపించినప్పుడు ఒకరి పిల్లలు అబద్ధం చెప్పింది, ఇంకొక పిల్లలు అబద్ధం చెప్పింది, ఒకరిదొకరికి ఎలా కనెక్ట్ అవుతుంది? ఒకరి వర్షన్ ఒకరికి ఎలా కనెక్ట్ అవుతుంది? మీరు చెప్తున్నారమ్మా, అది మీరు చెప్పడం కాదు, పిల్లలు చెప్పాలి. ఒక మేల్ ఉంటాడంట టాయిలెట్స్ లో క్లీనింగ్ కి, అతను 24/7 అక్కడే ఉంటాడంట, మార్నింగ్ టు ఈవినింగ్. ఇప్పుడు పిలిపిస్తా, 5:30 దాకా ఉంటాడంట. ఒక్కరే పిల్లలు ఏదైనా ప్రాబ్లం వచ్చి పైకి వెళ్ళినప్పుడు అతను ఏదైనా మిస్బిహేవ్ చేస్తే దానికి బాధ్యత ఎవరు? సిసి కెమెరాస్ ఉన్నాయా? టోటల్ వర్క్ చేస్తున్నాయా? అతని ఫోటో స్కావెంజర్ని 5:30 దాకా ఎలా అలో చేస్తారు మీరు మేల్ని గర్ల్స్ హాస్టల్లో? లేదమ్మా, లేదమ్మా, 5:30 వరకు అక్కడే ఉంటాడట. అతని ముందు బోల్ట్స్ లేవని కొన్ని బాత్రూమ్లకు వెళ్ళడానికి కూడా వీళ్ళు మొహమాట పడి బాత్రూమ్ ఆపుకుంటున్నారంట, లేదంటే వేరే ఫ్లోర్కి పరిగెత్తుతున్నారంట. 1/2 అవర్ ఫుడ్ కోసం అలౌ చేస్తున్నారంట. 1/2 అవర్ అలౌ చేస్తే ఆ 1/2 అవర్లో వాళ్ళు 5th ఫ్లోర్ నుండి కిందకి దిగాలి, ఆ క్యూలో నిలబడాలి, తినాలి, మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్ళాలి. సాధ్యమవుతుందా సార్ అది? మనం ఒక పని చేద్దామమ్మా, పిల్లలందరినీ కూర్చోబెడదాం. ఇవాళ మనం వస్తున్నామని నాట్ వర్కింగ్ అనేది తీసేసి అవి పెట్టారంట, లేదంటే దాంట్లో అయినా లేవు, ఉన్న దగ్గర కూడా దాంట్లో కాక్రోచెస్ అంట. ఇప్పుడు ఇది క్లీన్ చేసినప్పుడు బాత్రూంలో క్లీన్ చేసిన బకెట్ తీసుకుపోయి దాంట్లో పెడుతున్నారంట. టాయిలెట్స్ క్లీన్ చేసే దగ్గర బ్రష్ తీసుకొచ్చి మంచినీళ్ళుది ఎక్కడ పెడుతున్నారా? అమ్మ పిల్లలందరు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదమ్మా. అమ్మ పిల్లలు కళ్ళతో చూసి చెప్పారు ఇవన్నీ, వాళ్ళ కళ్ళతో చూసి చెప్పారు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళాను, ఇప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు ఆ రూమ్స్ లోకి తీసుకెళ్తాను. రూమ్స్ కండిషన్ చూడండి, మీరు రూమ్స్ కండిషన్ చూపెడదాం. ఇటు బట్టల తర్వాత విషయం, బట్టలైనా పర్వాలేదు, ఆ రూమ్స్ కండిషన్ చూడండి ఒకసారి.
ఏందమ్మా ఈ రూమ్స్ మొత్తం లీకేజ్ అయ్యి కింద వాటర్ పడి బెడ్ల మీద వాటర్ పడి ఎవరన్నా మనుషులు అనేవాళ్ళు ఉండే అటువంటి ప్లేసెస్ అయినా ఇది ఇది ఈ రూమ్ చూడండి ఇలా ఉంటారమ్మ ఎవరన్నా ఇది ఇది రూమ్ చూడండి పిల్లలే వెకేట్ చేయట్లేదా ఓహో ఒక్క రూమ్ కాదమ్మా అన్ని రూమ్ల కండిషన్ ఇదే ఉన్నది అక్కడ తీసుకుపోయి ఎక్కడ పెడతారు మరి ఎక్కడ ఉన్నాయి ఖాళీ నేను మొత్తం నేను 5 ఫ్లోర్స్ మొత్తం తిరిగానమ్మా ఇప్పుడు చూద్దాం మన ఇద్దరం వెళ్ళి పిల్లలను అందరినీ పిలవండి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడతా మీది రైటా వాళ్ళది రైటా ఈరోజు తేలిపోవాలి ఓకే పిలిచేసేయండి అందరిని పిలిచేసేయండి పిల్లలు ముందే మాట్లాడదాం ఏదైనా పిల్లలు వెనకాల వద్దు భయపడుతున్నారు తెలుసా మేము వెళ్ళిన తర్వాత మీరు పనిష్ చేస్తారని ఎందుకు తెలీదు మీ ముందే కనిపిస్తుంది కదా మేము రామంటే పంపించారు మాకు ఈ రూమ్ వద్దు అని అంటే వినలే మీరు పేపర్ ఏది పేపర్ ప్రాబ్లమ్స్ చుట్టా రూమ్స్ కండిషన్ చూసి మీరు బాగుంది అని అంటే దానికి నేనేం సమాధానం చెప్పాలి రైట్ స్టాఫ్ మీరు స్లమ్స్లలో నుండి వచ్చారని అన్నది ఎవరు పిలిపిస్తా ఇప్పుడు పిల్లల్ని స్లమ్స్లో నుండి వచ్చారు ఇంతకన్నా మంచి ఫుడ్ కావాలా ఇంతకన్నా మంచి ఫెసిలిటీస్ కావాలా అని ఆ భాష ఆమె ఆ భాష ప్లీజ్ నేను నా నోటితో ఆ మాటలు అనలేను మీరు విన్నారు కదా అనేటప్పుడు ఏమన్నారు ఒక్కసారి చెప్పారమ్మా దగ్గరికి వెళ్ళి చెప్పండి మానం ఫుడ్ లేదా ఒక్కరిద్దరు కాదమ్మా ఇండివిజువల్గా ఎవరి రూమ్స్లలో వాళ్ళతో మాట్లాడితే ప్రతి ఒక్కరు చెప్తున్నారు వాళ్ళైతే అప్పటికప్పుడైతే అనుకోలేదు కదా అరే మనం అందరం ఇది చెప్దాము అని అయితే ఎవరు అనుకోలే కదా మరి అందరు అదే మాట ఎందుకు చెప్తారు నిజంగా తప్పైతే మేల్ స్టాఫ్ కూర్చున్నారు ఒకవైపు క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఒకవైపు హాస్టల్ ఉంది ఎలా అలౌ చేస్తారు మేల్ స్టాఫ్ని అట్లా ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అంటే దీంట్లోనే దాపెడదామనా మార్నింగ్ 3:30 దాకా కూర్చోబెట్టి రాయించడం ఏందమ్మా మళ్ళీ రోజంతా పిల్లలు ఎలా చదవాలి నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్ ఇప్పటికిప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తేనే వచ్చింది కదా ఇప్పుడు మా స్టాఫ్ మేమైతే మాట్లాడుకోలే కదా అమ్మ ఏమేమి చెప్పారు కొంచెం చెప్పండి నాతో పాటు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ అన్ని ఫ్లోర్లు తిప్పుతా మీకు అన్ని రూమ్స్ తిప్పుతా అది మనుషులు ఉండగలిగిన ప్లేస్ అయినా రూమ్స్ అయినా మీరు ఒక్కసారి చెప్పాలి అంతే ఒకసారి రమ్మనండి తొందర రమ్మనండి అందరిని అదేంటి లాక్టోకాలమైన్ క్రీమ్ ఇంకొకటి ఏమన్నది జిందా తిలిస్మాత్ గ్లాస్లో వేయడం తాగండి అని ఇవ్వడం కాఫ్ వస్తే బ్లడ్ వామిటింగ్ అయిందా ఈ మధ్య ఒక అమ్మాయికి అయిందా అవ్వలేదా అయిందా అవ్వలేదా బట్ అయ్యిందా అవ్వలేదా లేదా ఇప్పుడు అమ్మాయిని పిలిపిస్తా మీ ఎదురుగానే పిలిపిస్తా వీళ్ళకు తెలిసి తెలియక కాదది వీళ్ళకి తెలిసి బ్లడ్ వామిటింగ్ అయ్యింది కాఫ్ వచ్చి అంటే కూడా అదే మళ్ళీ జిందా తిలిస్మాత్ లేదంటే డోలో 650 ఇచ్చి ఏం కాదు చదువు తప్పించుకోవడానికి చేస్తున్నారు మీరు ఇవన్నీ నాటకాలు
రెండు వడబెడతారంట, ఇంకొకటి తినబుద్ధి అవుతుందంటే కూడా ఇవ్వరంట. ఏదో ఏ రోజైనా కూర బాగుంది అని ఇంత ముందు పెట్టేసి మళ్ళీ పెట్టమంటే చాలు అని. క్యాంటీన్లో కూడా 10 రూపాయల వస్తువు 20 రూపాయలు అంట. ఆ తర్వాత మిగిలిన డబ్బులు ఇస్తే పడేస్తారంట చేతికి ఇవ్వకుండా. వాష్రూమ్ వాటర్ అంతా వీళ్ళ పైన పడుతుంది, అదే వాటర్లో ఉంటుంటే ఇబ్బంది పెడుతున్నామని చెప్తే ఏమవుతుందిలే అని అంటున్నారంట. ఇదో ఈ రూమ్ కూడా క్లీన్ చేయలేదు మిగతా, అంటే మేము పైదాకా వస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనట్టున్నారు. మనుషులు ఉండే స్థలమే అక్కడ ఉన్న వాటర్ ఇందులో పోసాను. మళ్ళీ వాటర్ మార్నింగ్ మార్నింగ్ అసలు వాటరే రావు అటు సైడ్ వెళ్ళి మా కనెక్షన్ పెట్టారు అంతా ఫిల్ అయిపోయి ఇక్కడ బయట ఇది కూడా అసలు పనిచేయదు. అసలు ఈ కాలంలో ఇవ్వడం అలాంటి డోర్స్ లేబర్ హౌసెస్ లో కూడా అసలు వాటరే రావు పనిచేయదు. మక్స్ లేవు, ఏం లేవు, మక్స్ కూడా లేవు, అసలు లేవు. మగ్గు లేకుండా ఎలా పడతారంట? అక్కడ అన్ని పిల్లలు సార్ ఇలా ఉండొచ్చునా సార్? ఇలా ఉండొచ్చునా? మీరు మీరు రీజన్ చెప్పొద్దు. నా మగ్స్ ని ఇక్కడ వాడతారు, అక్కడ వాడతారు మంచినీళ్ళకి. ఆ డోర్స్ చూడండి ఒకసారి, మీరు డోర్స్ చూడండి. మనుషులు అనే వాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూసారనుకోండి ఇక్కడే వామిటింగ్ చేసేసుకో. మేము అడుగుతానేమో అస్సలు పంపదు, ఇంకా ఏదైనా ఒకటి కవర్ చేసి డౌట్ అని చెప్తాం మ్యామ్. 5th floor లో ఒక మ్యామ్ ఉంటుంది, దాని చెప్పి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ డౌట్ అని చెప్పి వచ్చిన వాష్రూమ్ వెళ్తాం అంటే ఆమె షాక్ అవుతుంది మ్యామ్. వాష్రూమ్ కూడా పంపట్లేదు మ్యామ్. అట్లా ఆపుకొని ఆపుకొని లిటరల్ గా చాలా మందికి యూరిన్ ఇన్ఫెక్షన్ ఇప్పటికి ఇంకా అట్లనే ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మ్యామ్ వచ్చి తీసుకొని వచ్చే వరకు ఆగలేం కదా మ్యామ్. వెళ్ళాలంటే ఎట్లా మ్యామ్? మొన్న నైట్ ఒక ఆమెకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చింది మ్యామ్. రూమ్స్ ఇక్కడ క్లీన్ చేస్తారు మ్యామ్. సపోజ్ ఏదైనా న్యాచురల్ డిసాస్టర్ వస్తే మా పరిస్థితి ఏంది మ్యామ్? ఎట్లా కిందకి వెళ్ళగలుగుతామా? ఎవరికి వాళ్ళు చూస్తూ వెళ్ళిపోతారు. మాకు పరిస్థితి ఏంది సరే, గేట్ దగ్గర వేసుకోండి, ఆ కింద 1st floor దగ్గర వేసుకోండి, ఇవన్నీ వేస్తారు మ్యామ్. నార్మల్ ఫ్లోర్ క్లీన్ చేసే బకెట్స్ ఉంటాయి కదా. మొన్న మా బాబాయ్ సీరియస్ అయితే ఇట్లా ఏబీపీ వాళ్ళకి చెప్తాం అది అంటే ఫుడ్ ఎందుకు మంచి ఉండాలి, మంచి మంచి లేకపోతుంది మ్యామ్. ఇట్లా ఫుడ్ ఇన్ఫెక్షన్స్, పాయిజన్స్, వామిటింగ్, టైఫాయిడ్, 2 times మోషన్స్ అయితే ఘోరం మ్యామ్. అసలు చెప్పలేను, అసలు నడవడానికి కూడా ఓపిక లేకుండా మ్యామ్. నాకు అంత మోషన్స్ అయిపోయినాయి. నాకు ఫస్ట్ ఇయర్ నుంచి 3 times టైఫాయిడ్ వచ్చింది మ్యామ్. ఈ ఫుడ్ వాటర్ వల్ల ఇంత చదివే కెపాసిటీ ఉంటుంది మ్యామ్. అది స్ట్రెస్ పెట్టడం తప్పు కదా మ్యామ్. ఎంత చదివినా కూడా కొంతమందికి ఎక్కదు. అట్లా ఏం చేస్తాం మ్యామ్? మేము అది ఎంత టార్చర్ పెడుతున్నాం మమ్మల్ని అయితే మ్యామ్. సాటర్డే రోజు సీరియస్ ఎగ్జామ్ రాస్తాం.
తర్వాత మండే రోజు మెయిన్స్ రాస్తాం. తర్వాత వెనస్డే వరకు ఆ ఇంపోజిషన్ తక్కువ ఒక్క దాంట్లో ఫెయిల్ అయితే ఒక ఇచ్చిన క్వశ్చన్ టెన్ టెన్ టైమ్స్ రాయాలి. వెనస్డే వరకు రాసేస్తాం. మళ్ళీ థర్స్డే ఫ్రైడే ఇంకొక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. ఇంతలోనే పోతుంటే ఇంకా మళ్ళీ ఐబ్రో తక్కువ వచ్చినాయి అని ఐసీ సెలెక్షన్ చేస్తా అని టార్చర్ పెడుతున్నాను. ఏమన్నా అంటే నీకు చూసుకుంటా, నువ్వు కూడా కలర్లు నీకు చూసుకుంటా, నీకు చూసుకుంటాను అంటే ఇంకా క్షణాల్లో నేను అప్పటి నుంచి చెప్తామని నేద్దాం అనుకుంటే ఎంత నుంచి మా బీపీ మ్యాన్ చూస్తున్నారు ఎవరెవరు చెప్పండి మ్యామ్. మాకు కాఫ్ ఫీవర్ ఏమైనా ఉంటే 108 ఫీవర్ డోలో 750 తీసుకుంటాడు. అది మా పేరెంట్స్ కూడా చూసారు, అంత పవర్ మాకు ఇస్తున్నారు. అసలు మాకు వెంటిలేషన్ ఉండదు మ్యామ్. ఇందులో ఎక్కడ పెట్టుకున్నాము అని మొన్న ఒక నాకు ఇంకొక ఇద్దరు అమ్మాయికి కాస్ట్ చాలా సివియర్ వచ్చింది మ్యామ్. సివియర్ ఉంది వెళ్తే బ్లడ్ ఒక అమ్మాయి బ్లడ్ వామిటింగ్ అయింది. జస్ట్ ఏదో ఇచ్చేసి పంపించేసారు అంతే. ఇంకా మా పేరెంట్స్ ద్వారా వాళ్ళకి కాల్ చేసి చెప్తే తప్ప బయట హాస్పిటల్ అస్సలు తీసుకెళ్ళారు. అది కూడా ఓన్లీ వన్ హాస్పిటల్. సంథింగ్ ఏదో లింక్ ఉంటుంది మ్యామ్ హాస్పిటల్ సరౌండింగ్స్ లో నారాయణ క్యాంపస్ అన్ని అప్పటికే తీసుకెళ్తారు. జస్ట్ ప్లేట్లెస్ తగ్గిపోతే ఇంకేమన్నా టైఫాయిడ్ చాలా సివియర్ ఉంటాయి కానీ ఇంటికి పంపిస్తాం. మాకు ఓపిక లేదన్నా టూ త్రీ డేస్ ఉంటే కూడా ఉంది. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు హై ఫీవర్ వచ్చినా సరే మనం వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. హెల్త్ బాగాలేదు మాస్క్ తక్కువ వచ్చిన చెప్పినా తిరుగుతారు. మళ్ళీ మేం పేరెంట్స్ చెప్తే వాళ్ళే కాల్ చేసి చెప్తారు మా పేరెంట్స్ కి మీ పిల్లలు నటిస్తున్నారు. నువ్వు ఇట్రా కవిత వాళ్ళు మేల్ ఎవరన్నా ఆ వెనక కూడా ఆ డోర్ దగ్గర కూడా చూడండి. సార్ ఇలా ఉండొచ్చునా సార్? ఇలా ఉండొచ్చునా? మీరు మీరు రీజన్ చెప్పొద్దునా? మరి ఉండొచ్చునా? ఎన్ని ఎన్ని హాలిడేస్ రాలేదు? సమ్మర్ హాలిడేస్ వచ్చిపోలేదా? సమ్మర్ హాలిడేస్లలో ఏం చేశారు? సమ్మర్ హాలిడేస్లలో ఏం చేశారు? సమ్మర్ హాలిడేస్కి ఇప్పటికే ఇట్లా అయిందా? సమ్మర్ హాలిడేస్కి ఇప్పటికే ఇట్లా అయిందా సార్? మరి సమ్మర్ హాలిడేస్ లో చేపియాలి కదా. చేపియాలంటే ఏమీ చేపియలేదు. ప్రతి రూమ్ తిరిగాను నేను. ఆ డోర్స్ తీసేసుకోండి మీరు, బాత్రూమ్ డోర్స్ అన్ని తీయండి. ఒకే ఒక్క ట్యూబ్లైట్. ఈ ఇందులో చాలా సార్లు పాము వచ్చిందంట. ఇంత దారుణమా మనుషులు? ఇది క్లోజ్ చేసేస్తే గాలి ఎటుపోవాలి. ఇంకెక్కడ కూడా తీసుకోండి. మొత్తం డోర్స్ విండోస్. ఈ వాష్ బేసిన్స్ పొద్దున ఒకటే పని చేస్తుంది, బ్రష్ చేసుకోవడానికి అన్ని పని చేయవు. అది ఒకటే పని చేస్తుంది, అది కూడా ఫుల్ అయిపోయి ఉంటుంది. ఇవి ఈ మగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వాడినవే మళ్ళీ మంచినీళ్ళ దగ్గర వాడతారు. చెప్పారు సార్, అన్నీ చెప్పారు, పిల్లలు అన్నీ చెప్పారు. ఈ మగ్స్ని ఇక్కడ వాడతారు, అక్కడ వాడతారు మంచినీళ్ళకి. ఆ డోర్స్ చూడండి ఒకసారి, డోర్స్ చూడండి. మనుషులు అనే వాళ్ళు ఎవరైనా ఇంకా లోపల కనుక చూసారనుకోండి ఇక్కడే వామిటింగ్ చేసేసుకుంటారు. మీరు లోపలికి వెళ్ళి చూడండి ఒక్కసారి, అసలు చాలా భయంకరంగా అంటే భయంకరంగా ఉన్నాయి. మీరే ఖర్చీఫ్ లేని లోపల నిలబడలేకపోతున్నారు. ఆల్రెడీ పాములు వస్తున్నాయని తెలిసి మీరు ఇంత స్టఫ్ పెట్టేస్తే దాని కింద ఎక్కడన్నా పాము దాగుండి వాళ్ళని ఇబ్బంది పెడితే ఎట్లా సార్? అదే ప్రతిదీ రేపు మార్నింగ్ చేస్తాము ఈ హాలిడేస్లో, ఇదేనా సార్ సమాధానం? ఎంతకాలం అయింది ఉండబట్టి? ఇవాళ ఇందులో పాము వచ్చిన తర్వాత మీరు ఏం మెజర్స్ తీసుకున్నారు? ఎందుకు సార్ అది క్లోజ్డ్? కనీసము వేరేవి మనకు దొరుకుతాయి. అవి పెడితే అట్లీస్ట్ గాలి ఆడుతుంది అని మనకు కనిపించాం బయట. అవన్నీ పెట్టవచ్చు కదా. ఇప్పుడు మేం చెప్తే అలాగే కాదు, అప్పుడు ప్రిమిసెస్ మార్చండి.
అంతేగాని అటువైపు హౌసెస్ ఉన్నాయని చెప్పి ఇటువైపు బాయ్స్ ఉన్నారని చెప్పి ఇదే రీజన్స్ చెప్తే ఎట్లా కదా? అన్ని కాక్రోచెస్ తిరుగుతూ ఉండే, కాక్రోచెస్ మా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. బెడ్స్ మీద కాక్రోచ్ జాయిన్ అయినప్పుడు ఒక్కొక్క రూమ్ కి ఎంత మంది అని చెప్పారమ్మా? 8-10. అవును, మీరు కొన్ని రూమ్స్ బాలెన్ రూమ్స్ లలో వద్దమ్మా ఈ రూమ్స్ లలో ఉండొద్దు అంటే లేదు మాకు అదే రూమ్ కావాలని మీరే ఉంటున్నారంట. ఇగో మీ మ్యామ్ చెప్పారు అమ్మా మీ ముందు మాట్లాడాలంటే భయపడుతున్నారు. మీ ముందు తలకాయ ఊపారా లేదా? అక్కడే వెళ్దాం పదండి, మరి అక్కడే అడుగుతుండండి. డ్రైనేజ్ వాటర్ లీక్ అవుతున్నాయి 4th and 5th ఫ్లోర్ లో, కనీసం మీరు దాని గురించి పట్టించుకోలేదు. ఆ లీకేజ్ లో ఎంతకాలం ఉండాలి పిల్లలు? మీకు తెలీదా? సార్ రండి రండి రండి, 1 ఇయర్లో అట్లా అవ్వవు సార్, 1 ఇయర్లో రూమ్స్ అట్లా అవ్వవు. ఏం బాత్రూమ్స్ అవి? బాత్రూమ్స్ కనీసం చూడండి, డోర్స్ చూడండి అమ్మా. పబ్లిక్ యూరినల్స్ కూడా ఇంత దారుణంగా దరిద్రంగా లేవు. వెళ్ళి చూడండి ఒకసారి అటు, మీరు వెళ్ళండి, వెళ్ళి చూడండి, ఇది చూడండి ఒకసారి, ఇదిగో ఆ రూమ్ ఏది పైన నుండి కింద పడుతుంటే బెడ్ అంతా రస్ట్ పట్టింది చూడు. ఏ ఫ్లోర్? 4th. చలో 4th 5th వెళ్దాం డైరెక్ట్. సార్ బిల్డింగ్లో ఒక్క పార్ట్ అన్నా బాగుంది అంటే మేము ఈ హాలిడేస్లో చేపిస్తామంటే నేను దానికి ఓకే అంట. అసలు ఎక్కడన్నా బిల్డింగ్ ఒక షేప్లో ఉందా? దాని కండిషన్ చూడండి సార్ ఒక్కసారి, ఎక్కడైనా కనీసం సార్ ఇది ఎన్ని రోగాలు వస్తాయి సార్ ఇట్లా ఉంటే చూడండి. అసలు అన్ని రూమ్స్లలో ఇవి రెండు వైపులా ఓపెన్ ఉన్నాయి, దాంట్లో నుండి కాక్రోచెస్, ర్యాట్స్, జెర్రీలు ఎలా సార్? చూడండి అన్ని రూమ్స్లలో, ఒక రూమ్లో కాదు ప్రతి ఒక్క రూమ్లో ఓపెన్ ఉన్నాయి. ఉంటాయా? వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలా కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుందంట ఈ ఏజ్లోనే. ఆ మాత్రం మనం ఆలోచన చేయాలి కదా, ఎలా కూర్చుంటారు చెప్పండి? డే అంతా ఇలా ఎక్కడ కనీసం ఇట్లా బెండ్ అవ్వకుండా ఉండాలి అని అంటే పిల్లలు ఎలా ఉంటారు? మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది మ్యామ్ ఈ ఏజ్లోనే అని చెప్తున్నారు. కిచెన్ది అంతా స్టోర్ రూమ్ అంతా కిచెన్, అక్కడే ఓ స్టోర్ రూమ్ లాక్ కరే, ఆ స్టోర్ రూమ్లో అట్లా పడేశారు, దాంట్లో నుండి ఎన్ని కాక్రోచ్లు తయారయ్యి బల్లులు తయారయ్యి మీ పిల్లల రూమ్లోకి వస్తున్నాయి కదా. పైన 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ 2nd ఫ్లోర్లో స్టోర్ రూమ్ ఎలా పడేశారు? అవసరం లేని వస్తువులు అన్ని అందులో పడేశారు అండ్ విండో ఓపెన్ పెట్టారు, దాంట్లో నుండి కాక్రోచెస్, బల్లులు, జెర్రీలు అన్నీ వస్తున్నాయంట.
ये हटा के देखो, एंटी सर इधर चिकन करी एक बार ले लिया सर, चिकन लाइक होता है ना दी आटा लो पांच సార్, ఇవాళ మేము వచ్చిన 3 గంటలు 4 గంటలైంది. మీరు ఏం ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండమని చెప్పారు, అది మాకు అర్థం కాదా? ఎంత డర్టీగా ఉందో కనిపిస్తూనే ఉంది సార్. రైస్ ఎక్కడుంది ఇప్పుడు? ఒక టిన్ ఓపెన్ చేసి చూపించు. రోజు అసలు అన్కుక్డ్ రైస్ పెడుతున్నారంట పిల్లలకు, వాటర్ వాటర్ ఉంటున్నాయంట. మర్యాద కాదు కదా అది పిల్లలకు ఆరోగ్యంతో ఆడుకోవడం? మీరు ఒక్కరు కాదమ్మా, 800 మంది చెప్పారు అదే మాట. ఒక మనిషి చెప్పడం కాదు, 800 మంది చెప్పారు చికెన్ సరిపోకపోతే వాటర్ పోసేస్తారంట చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రైస్ అయితే అసలు ఒక్క రోజు కూడా కుక్డ్ రైస్ ఉండదంట. నే ఆట్ కైసే భీ అచ్చా హీ రహేగా అపన్ ఆ రహేనా. చికెన్ ఉన్న రోజు కొద్దిగా ఇది ముట్టుకో, నువ్వు ముట్టుకో. ఇది డైజెషన్ అవుతుంది ఆ పిల్లలకి? అది డైజెషన్ ఎట్లా కావాలి పిల్లలకి? దమ్ ఎట్లా అవుతుంది? నీ కింద ఏది లేదు, వాటర్ లేదు, పైన ఏది లేదు, ఏది లేదు, నీకు దమ్ ఎట్లయితే అది? అరే మీరు ఇక్కడ ఉన్న అందరు ముట్టుకొని చూడ, మనం ఇంట్లో తింటాం ఇలా. అసలు ఉడకనే లేదు అది, కారణాలు చెప్తా ఉన్నారు. వద్దు అందులే అసలు. ఇప్పటిదాకా మీ ప్రాబ్లమ్స్ అన్ని విన్నాం కదా, అవునా? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టీచర్స్ ఉన్నారు కాబట్టి భయం అవుతుంది, అందుకే చెప్పడానికి వచ్చాను. మీ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అసలు మీకు ఏ ప్రాబ్లమే లేదు అనేటువంటి మాట వాళ్ళు చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు సమం చేసామో వాళ్ళ విఘ్నతకు వదిలేస్తాను నేను. నేను వెళ్ళిన తర్వాత ఏదైనా వాళ్ళు ఇబ్బంది పెడితే నేను మా ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తాను. నా ఉమెన్ కమిషన్ కంప్లైంట్ నెంబర్ ఉంటుంది, 9490555553. ఇమ్మీడియట్గా ఈ బ్రాంచ్ నుండి ఇంకో బ్రాంచ్కి వీళ్ళందరినీ మార్చేసేయండి. మ్యామ్ అంటారు అలాంటి ప్రాబ్లమ్సే లేవని. అలాంటి ప్రాబ్లమే లేకపోతే అందరు పిల్లలు అవే ప్రాబ్లమ్స్ ఎందుకు చెప్తారమ్మా? మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీకు వినిపిస్తాను అవన్నీ చూడండి. అంతేగాని తప్పు ఉంది, సరిదిద్దుకోవాలి అనే దిశగా ఆలోచించాలి కానీ అసలు ప్రాబ్లమే లేదు, అనవసరంగా చెప్తున్నారు, ఇష్యూ చేస్తున్నారు, కరెక్ట్ కాదమ్మా. ఆ బాత్రూమ్ మీరు రోజు వాడండి, వెళ్ళి రోజు అక్కడే స్నానం చేయండి. మీరు రోజు వాష్రూమ్కి అక్కడే వెళ్ళండి. ఆ లీకేజ్ ఉండే చూడండి రూమ్, ఆ రూమ్లో పెట్టండి ఈ మ్యామ్ని ఒక 6 నెలలు. వాళ్ళ పేరెంట్స్ ఆ ఫీజ్ కట్టే పరిస్థితుల్లో లేకున్నా కానీ మీ దగ్గర చదివిపిస్తున్నారు చూడండి, అది గొప్పతనం. ఓకేనా? ఏ ప్రాబ్లమ్ ఉన్నా నాకు కాల్ చేయండి. సరే.